నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ తల్లిపాలతో శిశువు ఆరోగ్యంగా ఉంటారన్న మంత్రి తల్లిపాలే ముద్దు డబ్బా పాలు వద్దు అన్న హరీష్ రావు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఓ మాట గల్లీలో ఓ మాట మాట్లాడుతుందన్న ఎమ్మెల్యే చిన్నశంకరంపేట మండలంలో డైరీ ఫార్మ్స్ ప్రారంభించిన పద్మా దేవేందర్ రెడ్డి కొల్చారం మండలంలో ప్రారంభమైన బైక్ అంబులెన్స్ గ్రాంబులెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న మన ఊరు మన బాధ్యత వ్యవస్థాపకురాలు శశికళ విరుచుకుపడ్డ నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ టిఆర్ఎస్ లో బుద్ధిమకారులకు సముచిత స్థానం లేదన్న మురళి యాదవ్ తల్లిపాలే ముద్దు డబ్బా పాలు వద్దని తొలి గంటలో శిశువుకు అందే తల్లిపాలు టీకాతో సమానమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం పేట్ల బుర్జు ప్రభుత్వ దవాఖానాల్లో తల్లిపాల బ్యాంకును ప్రారంభించిన మంత్రి మాట్లాడారు. తల్లిపాలు అంత శ్రేష్టమైనవి ఏవీ లేవని అవి అమృతంతో సమానమన్నారు. వీటిని మరి దేంతో పోల్చలేమని మంత్రి స్పష్టం చేశారు. బాగా డబ్బున్న వాళ్ళు కొన్ని ఇయాల కార్పొరేట్లు ఆసుపత్రులు వచ్చినాయి. అక్కడ మేము 100% నార్మల్ డెలివరీ చేస్తాం, మేము 99% నార్మల్ డెలివరీలు చేస్తామని హాస్పిటల్ వస్తే అక్కడికి పోయి లక్షల రూపాయల డబ్బు కట్టి నార్మల్ డెలివరీ చేయించుకుంటున్నారు. మరి డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎందుకు నార్మల్ డెలివరీ వైపు మొగ్గుతున్నారు అంటే దాని యొక్క ముఖ్యత దాని యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు గుర్తించారు. దానివల్ల కలిగే లాభాలను వాళ్ళు అర్థం చేసుకున్నారు కనుక డబ్బున్న వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. మనం అమాయకులం, పేదవాళ్ళం, తెలిసి తెలియని వాళ్ళం, మరి మనం కూడా నేర్చుకోవాలన్నా వద్దా? మనము కూడా డాక్టర్ల మీద వదిలేద్దాం. డాక్టర్లు అవసరాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల నార్మల్ డెలివరీలో తల్లికి శిశువుకు ఇద్దరి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది, దాన్ని మనందరం కూడా గుర్తించాలి. ఈ 6 నెలల పాటు తల్లిపాలు ఇవ్వడం, మొదటి గంటలో తల్లిపాలు ఇవ్వడం ద్వారా 22% శిశు మరణాలను తగ్గించవచ్చు అని ఒక సర్వే చెప్తా ఉన్నది. అంటే మోర్టాలిటీ, మదర్ మోర్టాలిటీ, చైల్డ్ మోర్టాలిటీ రేటును మనం బాగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. మన భారతదేశంలో కూడా చూస్తే మన దగ్గర కూడా ఇస్తున్నాం కానీ అంతగా రావడం లేదు. అంటే కొంత బాగా అభివృద్ధి చెందిన యూకేతోనో యూరప్తో చూసినప్పుడు ఇండియా ఈజ్ ఫార్ బెటర్, బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్. మన దగ్గర 36% మంది మాత్రమే మొదటి గంటలో తల్లిపాలు పిల్లలకు అందుతున్నాయి. అంటే దాదాపు 64% మంది పిల్లలు మొదటి గంటలో తల్లిపాలకు దూరం అవుతున్నారు. ఇందాక నేను చెప్పినట్టు మొదటి గంట తల్లిపాలు అనేటువంటివి టీకాతో సమానం. తెలిసి తెలియక కొంతమంది మనం ఆ పిల్లలకు మొదటి గంటలో పాలు ఇవ్వలేకపోతా ఉన్నాం. అందువల్ల ప్రతి తల్లి కూడా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. బీజేపీ ప్రభుత్వం గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం సేకరించడం కోసం ఏకో రోజు కూడా మాట్లాడటం లేదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో దళిత బంధు పథకం ద్వారా మంజూరైన 6 మినీ డైరీ ఫారంలను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. బీజేపీ ప్రభుత్వం గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం సేకరించడం కోసం ఏ ఒక్క రోజు కూడా మాట్లాడటం లేదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో దళిత బంధు పథకం ద్వారా మంజూరైన 6 మినీ డైరీ ఫారాలను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి టీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు భజంత్రీలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు పేదవారి కోసం ప్రవేశపెట్టడం జరిగిందని, దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు జిల్లా పశు వైద్యాధికారి వెంకటయ్య, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శ్రీలతా స్వామిరాజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, బాగారెడ్డి, రాజురెడ్డి, శ్రీనివాస్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అనుకుంటున్న ప్రభుత్వం మరి అన్ని వర్గాల వారి కూడా మంచి చేయాలనే ఉద్దేశం కొద్దీ మరి దళిత బంధు అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలోని లేని పథకాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు.
రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా దీపికా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని రెండవ అంతస్తులో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పాల్గొన్నారు. కూచిపూడి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న దీపికా రెడ్డి 2017లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం పొందారు. దీపాంజలి పేరుతో నృత్య శిక్షణ సంస్థ నిర్వహిస్తున్నారు. అవకాశం ఇచ్చినారు. వారి వాళ్ళ పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ఇప్పటికే మన ఖ్యాతిని ఎన్మడింపజేసినటువంటి కళాకారిణి ఆమె. గతంలో కూడా నాటకరంగం వారికి, అదేవిధంగా కళారంగం వాళ్లకు ఇందులో అవకాశం ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంతా శివకుమార్ గారు దానికి అధ్యక్షులుగా పనిచేసినారు. ఇప్పుడు మళ్ళీ నృత్య కళాకారిణికి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రతి రంగంలో ఏరి కోరి నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ఆ రంగంలో అద్వితీయమైనటువంటి సేవలు చేసినటువంటి వాళ్లను మరింత ముందుకు ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఆ కళ భవిష్యత్ తరాలకు కూడా అందాలనేటువంటి సత్సంకల్పంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న చాలా సంతోషంగా ఉంది. మరోసారి శుభాకాంక్షలు. నాపై అపార నమ్మకంతో ఈ గౌరవాన్ని, ఈ బాధ్యతను నాకు అప్పగించిన మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాట్యం, సంగీతం, నాటక రంగంలో ఉన్న నిష్ణాతుల సలహాలతోనే నేను ఒక అడుగు ముందుకేస్తాను. ఎన్నో కార్యక్రమాలు మనసులో ఉన్నాయి. ఈరోజు మొదటి రోజు కదా, అన్నీ చెప్పలేకపోతున్నాను. కానీ మన సిటీలో కాకుండా, మన హైదరాబాద్ నగరంలో కాకుండా, జిల్లాలో ఉండే యువత కూడా నేను ప్రోత్సహించేదానికి చాలా శాయశక్తుల కృషి చేస్తానని మాటిస్తున్నాను. నిజాంపేటలో వీఆర్ఎల నిరవధిక సమ్మెకు వీఆర్ఎల రాష్ట్ర జేఏసీ నాయకులు అముల్ బాన్నర్సయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తీర్చేంత వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. రాబోయే రోజుల్లో సమ్మె ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి రాగుల అశోక్, వీఆర్ఎల మండల అధ్యక్షులు తిరుమల్, ఉపాధ్యక్షులు రంజిత్, బత్తులబాబు, గుడ్ల యేసుమణి, జాన్మియా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, కేసీఆర్ గారు హామీ ఇచ్చిందో, ఆ హామీని నెరవేర్చాలని తెలియజేస్తూ వీఆర్ఏ జేఏసీగా ఒక పిలుపునిచ్చి వీళ్ళకి 12వ రోజు ఈ నిరవధిక సమ్మె కొనసాగుతుంది. 12 రోజుల నుంచి సమ్మె చేసినా కానీ కేసీఆర్ నుండి, ప్రభుత్వం నుండి ఉలుకు పలుకు లేకుండా వ్యవహరించడం ఇది సిగ్గుచేట అనేది ఈ సందర్భంగా మేము చెప్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వము నీ నోట ఏదైతే మాట వచ్చిందో ఆ మాటను అమలు చేయాలని అడుగుతున్నాము. ముఖ్యంగా వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేస్తానని, వారసులకు ఉద్యోగాలు కల్పిస్తానని, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇస్తానని, ఈ 3 డిమాండ్ల మీదనే ఈరోజు మా పోరాటం కొనసాగుతుంది. కేసీఆర్ గారు ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని అడుగుతున్నాము. లేకపోతే భవిష్యత్తులో మా పోరాటాలను ఉధృతం చేస్తాము. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసిందని, ప్రలోభాలు పెట్టి పార్టీలోకి చేర్చుకుంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను, రాష్ట్రం ఏర్పాటును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవమానించారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలపై 2014లో ఆర్డినెన్స్ ను ఆనాడు బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకించిందని, కానీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7 మండలాలను శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టి తెలంగాణ రాష్ట్రంలో కాలు పెట్టడానికి వాళ్ళు అర్హత కోల్పోయారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం సంగతి దేవుడు ఎరుగు. వాళ్ళకి ఏమాత్రం కూడా పార్లమెంట్లో బడ్జెట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ, చట్టసభలలో జరిగిన ప్రక్రియను తప్పుపడుతూ, రాష్ట్ర ఏర్పాటునే వారు అవమానించిండ్రు. ఇటు బీజేపీ, అటు టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. వారిని, వారి మిత్రులను, తెలంగాణ ఇంటి పార్టీకి సంబంధించిన వివిధ జిల్లాల శాఖలకు సంబంధించిన వాళ్ళను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అందరినీ గాంధీ భవన్కు పిలిపించుకొని వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. ఇవాళ సమయాభావం వల్ల, ఒత్తిడి వల్ల, పార్లమెంట్లో జరుగుతున్న కార్యక్రమాల వల్ల
వారి చేరిక కొంత హడావిడిగా ఇక్కడ జరిగినా ఇక్కడ వారు కాంగ్రెస్లో చేరి ఇక్కడ నుంచి సరాసరి మున్గోడికెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ సభలో పాల్గొనడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. అధ్యక్షుడిగా వారి రాకను ఆహ్వానిస్తూ వారికి కాంగ్రెస్ పార్టీలో వారికి వారి మిత్రులకు సహచరులకు కాంగ్రెస్ పార్టీలో సముచితమైన స్థానం కల్పించబడుతుంది, సముచితంగా వాళ్ళని గౌరవించబడుతుంది. కాంగ్రెస్ సిద్ధాంతాలను శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారి నేతృత్వాన్ని బలపరుస్తూ పార్టీలో చేరే వాళ్లకు సముచితమైన స్థానాన్ని ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాకు సూచించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వాతి నక్షత్రం సందర్భంగా శతఘటాభిషేకంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు మంత్రి రోజాకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయం వెలుపల మీడియాతో ఆమె మాట్లాడుతూ శ్రావణ మాసంలో స్వాతి నక్షత్రం రోజు స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు సేవలు చేయడానికి యాదాద్రీశుడు నాకు మరింత ధైర్యం రెట్టింపు ఉత్సాహం ఇస్తున్నారని తెలిపారు. గతంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాతే మంత్రి అయ్యారని గుర్తు చేశారు. స్వాతి నక్షత్రం స్వామికి చాలా ఇష్టమైన రోజు, అలాగే శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు మరి యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆయన ఆశీస్సులతో ఆరోగ్యంగా అలాగే ప్రజలకు సర్వీస్ చేసేదానికి మరింత రెట్టింపు ధైర్యం అలాగే ఆలోచన శక్తితో మంచి చేసే అవకాశాన్ని ఇస్తారు. అలాగే గతంలో వచ్చినప్పుడు ఆశీర్వదించి నన్ను మంత్రిని చేశారు. ఈరోజు స్వామి ఆశీస్సులు తీసుకొని మళ్ళీ ప్రజలకు సేవ చేయడానికి బయలుదేరుతున్నాను. ఆయనకి 108 కలశాలతో అభిషేకం చేయటం అది కన్నుల పండుగగా ఉంది. చూడటం అనేది లోపల న్యాచురల్గా అంటే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, అలాగే యోగ నరసింహస్వామి అందరూ కూడా చాలా అద్భుతంగా ఈరోజు అభిషేకము ఆశీర్వచనము అన్నీ కూడా చాలా బాగా చేశారు. హుస్నాబాద్లో పెను ప్రమాదం తప్పింది. వ్యానును ఢీకొట్టిన ఆర్టీసీ మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఆర్టీసీ మినీ బస్సు హుస్నాబాద్ నుంచి సికింద్రాబాద్ వెళ్తోంది. ఈ క్రమంలో బస్టాండ్ వద్ద భారీ క్రేను తీసుకువెళ్తోంది. ఓ వ్యాను బస్సు ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానాకు తరలించారు. బస్ డిపో ఉన్నటువంటి హైదరాబాద్ రామారావు చీరల నుంచి హైదరాబాద్ చీర వస్తున్నటువంటి బస్సు ఎందుకు ఉన్నాం, బస్ స్టాండ్ బయట నుంచి వచ్చినప్పుడు ఈ ప్రధాన రహదారి ఏపీ నుంచి వరకు వచ్చిన ప్రధాన రహదారులు ఉన్నటువంటి బస్ స్టాండ్కు ట్రాఫిక్ నిబంధనలు కొంతమేరకు లేకపోవడం వల్ల ఆ బయట నుంచి వచ్చినటువంటి బస్ స్టాండ్ నుంచి వచ్చే బస్సుకు క్రీన్ తగినంతో బస్సు పొందబడడం జరిగింది. ప్రమాదం జరిగినా కూడా ఇక్కడ ప్రయాణికులకు ఎటువంటి ప్రాణంగా కలగలేదు. కొంతవరకు ఇబ్బంది జరిగింది తప్ప ప్రాణాలు కోల్పోయే కొంత సంతోషం. అయినా ఇప్పటికైనా కూడా ఇలాంటి ప్రమాదం జరగకుండా కూడా 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని మెదక్ జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కస్తూరుబా పాఠశాలను ఆయన సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం 75వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రతి పాఠశాలలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆటల పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో స్వతంత్ర సమరయోధుల చరిత్రను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులు చూడాలన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ తో పాటు కస్తూరుబా పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈసారి ఏంటంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ హర్ ఘర్ తిరంగానే దాని మీద ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీగా జెండా ఎగరాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ప్రతి పాఠశాలలో కూడా 8వ తారీఖు నుంచి 22వ తారీఖు కంటిన్యూ ప్రోగ్రామ్స్ అనేది కంటిన్యూగా సింగింగ్ కాంపిటీషన్ కానీ ఎస్ఏ కాంపిటీషన్ కానీ డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ స్కూల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయాలి, మండల లెవెల్లో పార్టిసిపేట్ చేయాలి, మళ్ళీ లాస్ట్కి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కాంపిటీషన్ జరిగితే డిస్టిక్ లెవెల్లో విన్నర్స్ మెంబర్స్ కూడా కలెక్టర్ గారు 22వ తారీఖు నాడు ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి స్టూడెంట్ 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ మరి టీచర్స్ ప్రతి వాళ్ళ ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ ఉందో దాని మీద కూడా టీచర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నియర్ బై
సినిమా థియేటర్లతో మాట్లాడి వాళ్ళ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా ఆ థియేటర్ దానికి వెళ్ళేసి ఆ మూవీ చూపించి మళ్ళీ వాపసు తీసుకోవాల్సిన చర్యలను కూడా పగడబందీగా చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. భవన నిర్మాణ రంగాల కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీఎన్ఆర్కేఎస్ జిల్లా అధ్యక్షులు నర్రా భిక్షపతి ముద్రాజ్ అన్నారు. బీఎన్ఆర్కేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగదేపూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో జెండాను సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నర్రా భిక్షపతి ముద్రాజ్ మండల అధ్యక్షులు ఆశయలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భవన నిర్మాణ రంగాల కార్మికులకు తప్పకుండా ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డులను తీసుకోవాలని తెలిపారు. కార్మికుల అభివృద్ది కోసం బీఎన్ఆర్కేఎస్ చేసిన సేవలను గుర్తు చేశారు. కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఎన్ఆర్కేఎస్ మండల ఉపాధ్యక్షులు సుధాకర్, ప్రధాన కార్యదర్శి ఎల్లేశం, గ్రామ అధ్యక్షుడు అంజయ్య, కార్మిక సంఘం నాయకులు విష్ణు, కనకయ్య, బాలనర్సయ్య, నాగరాజు, కృష్ణ, రాజు, రాములు, ఐలయ్య, శ్రీకాంత్, వెంకట్, నవీన్, బషీర్, ఆంజనేయులు, గాలయ్య, వివిధ గ్రామాల భవన నిర్మాణ రంగాల కార్మికులు పలువురు పాల్గొన్నారు. కార్డు తీసుకొని గవర్నమెంట్ కార్డు తీసుకొని ప్రసూతి కార్మికుగా 30,000, సాధారణ మరణానికి 130,000, అకాల మరణానికి 600,000 రూపాయలు ఇట్లా గవర్నమెంట్ అందిస్తుంది మనకు. ప్రతి కార్మికుడు గవర్నమెంట్ కార్డు తీసుకొని ఇవన్నీ పథకాలు అందుకోవాలని కోరుతూ అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసినాము. ఇంతకుముందే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా బంధులు నిర్వహించినాము. సీఎం దృష్టికి తీసుకోవాలని చెప్పారు, ఇంతవరకు ఏం స్పందన లేదు. మళ్ళా ప్రతి జిల్లాలో ప్రతి మన రాష్ట్ర లెవెల్ జెండా ప్రోగ్రాం జరుగుతుంది వల్ల కాబట్టి కార్మికులకు తెలియజేయాలనగా ప్రతి కార్మికుడు గవర్నమెంట్ కార్డు రోజు 10 లక్ష బైకులు ఇస్తాడు మల్లారెడ్డి గారు. 100,000 బైకులు ఇక్కడ ఏం సరిపోవు కాబట్టి 10 లక్షల బైకులు ప్రతి కార్మికుని కార్డు ఉన్న వారికి గుర్తించి ఇచ్చి అసలైన కార్మికునికి బైకు ఇవ్వాలని కోరుతున్నాం. జై కార్మిక. కొల్చారం గ్రామంలో మొహరం పండుగ వేడుకలు భక్తి శ్రద్దలతో ప్రారంభమయ్యాయి. అశోర్ రాఖానాల్లో పీర్లను ప్రతిష్ఠించారు. గ్రామంలోని పెద్ద పీరు హుసేని, అలాగే ఇమామే కాసిం పీర్లను, దూది పీర్లను ప్రతిష్ఠించారు. ఈ నెల 9న ఉదయం గ్రామంలోని పీర్లను ఊరేగింపు నిర్వహిస్తారు. అదే రోజు గ్రామంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. సాయంత్రం గ్రామ కూడలి వద్ద పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు నసీరుద్దీన్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి తమ తండ్రులు, తాతలు ఆనవాయితీగా పీర్లను ప్రతిష్ఠిస్తున్నారని తెలిపారు. మారుమూల గ్రామాల్లో వైద్యం సకాలంలో అందించాలనే సంకల్పంతో బైక్ అంబులెన్స్ ను ధన్వంతరి ఎన్ సేవా ఫౌండేషన్ డాక్టర్ వాసిప్రకాష్ సహకారంతో ఏర్పాటు చేసినట్లు మనవూరు మన బాధ్యత వ్యవస్థాపకురాలు, ద యూత్ ఫర్ బెటర్ సొసైటీ గౌరవ అధ్యక్షురాలు సూర్యకళ తెలిపారు. శుక్రవారం కొల్చారం మండల పరిధి నాయిని జలాల్పూర్ గ్రామంలో గ్రాంబులెన్స్ సేవలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బైక్ అంబులెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ది యూత్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు చేవూరి నరేష్, ఫౌండేషన్ సభ్యులు షేక్ ముక్తార్, నాగభూషణ్, రంజిత్, శివకుమార్, డెంటల్ డాక్టర్ రాజేందర్, సర్పంచ్ లచ్చయ్య, స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అంబులెన్స్ అనేది ఇది మన ధన్వంతరి యాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో మన వాసప్రకాష్ గారు ఎన్ఆర్ఐ ఆయన మొదలు పెట్టిన సంకల్పం ఇది. ఆయన ఇవన్నీ తయారు చేయిస్తున్నారు. ప్రజలు వాటిని వినియోగించుకునేటట్టు మీరు కూడా మీ వంతు సహకారాన్ని అందిస్తున్నందుకు మీ అందరికీ నేను మన వాసప్రకాష్ గారి తరఫున, ధన్వంతరి యాన్ ఫౌండేషన్ తరఫున, మన యూత్ ఫర్ బెటర్ సొసైటీ, ఎందుకంటే వాళ్ళు నన్ను గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు కాబట్టి, మన పిల్లల తరఫున కూడా మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ గ్రామ్లెస్ అనేది దీనికి అందరు సహకరించాలి. అలాగే ప్రతి ఒక్క విలేజ్ లో ఇది యూజ్ కావాలి అంటే ప్రతి ఒక్క విలేజ్ లో ఒక క్యాండిడేట్ పక్క దీనికి పనిచేయాల్సిన అవసరం లేదు. మీరు కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి, ఇక్కడ ప్రమాదం జరిగింది అని మాకు టెక్నీషియన్ కి ఇంటిమేషన్ ఇస్తే సరిపోదు. మీరు చేయాల్సిందల్లా ఒక ఇంటిమేషన్, ఒక నిమిషం మాకు టైం కేటాయిస్తే సరిపోదు. ఒకటే నిమిషం. మేడ్చల్ జిల్లా కీసర గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలను పంచాయతీ అధికారులు కూల్చివేశారు. 5 రోజుల ముందే నోటీసులు ఇచ్చి ఇవాళ జేసీబీలను తీసుకొచ్చి కూల్చివేశారు. ఈ సందర్భంగా ఎంపీఓ మంగతాయారు మాట్లాడుతూ గ్రామంలో 25 అక్రమ ఇండ్ల నిర్మాణాలను కీసర పంచాయతీ కార్యదర్శి సునీత గుర్తించి తెలియజేస్తే 5 రోజుల క్రితమే నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఇవాళ గ్రామంలో 4 బృందాలుగా ఏర్పడి 25 అక్రమ ఇండ్లను జేసీబీల సహాయంతో కూల్చివేస్తామని తెలిపారు.
నిజాంపేట మండల కేంద్రంలో నేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు ఆధ్వర్యంలో 75వ భారత వజ్రోత్సవ సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ ఈ నెల 9 తారీఖు నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 రోజుల పాటు జాతీయ జెండా వారోత్సవాలు నిర్వహించాలన్నారు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ఎంపీడీఓ వెంకటలక్ష్మి ఎంపీఓ రాజేందర్ ఏపీఎం వెంకటస్వామి ఆయా గ్రామాల సర్పంచ్లు అమరసేనారెడ్డి నరసింహారెడ్డి వివిధ గ్రామాల ఎంపీటీసీలో కార్యదర్శులు పాల్గొన్నారు. పరిషత్లో మరి 75వ మరి వజ్రోత్సవం జాతీయ ఉత్సవాలలో భాగంగా మరి 8వ తారీఖు నుంచి మరి 9 నుంచి 22 వరకు ఏ కార్యక్రమాలు చేయాలనో మరి నేడు గౌరవ సర్పంచ్లు ఎంపీటీసీలు సెక్రటరీలు మరి ఎంపీడీ అందరి సమక్షంలో నేడు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. మరి గ్రామాలలో మరి సర్పంచులు ఎంపీడీసీలు పంచాయతీ సెక్రటరీ కలిసి మరి ఆ యొక్క గ్రామాల వారిగా మరి ఏ రోజున ఏ కార్యక్రమం చేయాలనో మరి ఈరోజు ఈ యొక్క మండల పరిషత్లో చర్చించడం జరిగింది. అధికార యంత్రాంగం కూడా తన యొక్క పూర్తి బాధ్యతను వహిస్తూ మరి మండలాన్ని అనేక విధాలుగా మరి ముందుంచుతారని తెలుస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిత్యావసర వస్తువులపై పెట్రోల్ డీజిల్ వంటగాసు పాలు పప్పులపై జీఎస్టీ పెంచడంతో టీపీసీసీ ఆదేశాల అనుసారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పనులతో సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆంజనేయులు కాంగ్రెస్ సంగారెడ్డి మండల అధ్యక్షులు బుచ్చిరాములు జార్జ్ సంతోష్ కౌన్ ఉదయ్ భాస్కర్ రాజు నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డిలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మురళీ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ లో ఉద్యమకారులు బీసీలకు సముచిత స్థానం లేదని ఇతర పార్టీల్లో ఓడిపోయి టీఆర్ఎస్ లోకి వస్తే వారికి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. కానీ లాఠీ దెబ్బలు తిన్నలకు ఖాళీ చేతులు ఇస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నారని అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అభివృద్ది అంతా గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల నియోజకవర్గాలకే పరిమితమయ్యిందన్నారు. రెండోసారి తన భార్యకు జడ్పీ చైర్మన్ పదవి రాకుండా సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్నా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎన్ని కులాలు సంఖ్య కూడా తెలియ చేసుకుని ఒక ఎమ్మెల్సీ ఇచ్చినమని చెప్పండి, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినమని చెప్పండి, ఓకే బడుగు బీసీలకి ఒక ఎస్సీకి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినమని చెప్పండి. ఆర్టీకి వ్యతిరేకం పనిచేసిన వాళ్ళకే నామినేట్ పదవులు ఇస్తున్నారు. పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, పార్టీ అందరినీ గమనించాలి, ఈ కాగితం పట్టుకొని చూడాలి ఎంతమంది జిల్లాల ఉమ్మడి జిల్లాల జనాభా ఎంత, ఎంతమంది ఓసీలకు పదవి ఇచ్చినాం, ఎలక్షన్లలో పనిచేసిన వాళ్ళు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, ఉద్యమకారుల మీద లాఠీలకు చేపించి తప్పుడు కేసులు మరణించి జైల్లో ఇచ్చిన వాళ్ళకి ఇలా పదవులు అనిపిస్తే ఉద్యమకారులకు బాధ అనిపిస్తే అనిపించదా? మా నియోజకవర్గం ఎగ్జాంపుల్ తీసుకుందాం, 2 సార్లు ఎమ్మెల్యే, మొదటిసారి 2014లో 14,000 తో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తే 38,000తో, 4వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 70,000 మేరకు సుంతా లక్ష్మారెడ్డి గారికి టీఆర్ఎస్ పార్టీ మహిళలు లేరా అండి? పద్మదేవేంద్రరెడ్డి ఉద్యమంలో పనిచేసి ఆమెకి ఇచ్చేయండి, పద్మదేవేంద్రరెడ్డి ఉద్యమంలో ఊరూరు బతకం ఆడింది మినిస్టర్ ఆమెకి ఇచ్చింది, ఆమె ఎమ్మెల్యే పని సప్తేంద్రరెడ్డి పనిచేసిందా, సుంతా లక్ష్మారెడ్డి పనిచేసిందా? పనిచేసిన వాళ్ళకి ఏమంటున్నాం? అభివృద్ధి విషయంలో కూడా క్లియర్ చెప్తున్నాం, అభివృద్ధి విషయంలో కూడా
అని పక్కనున్న కాన్స్టిట్యూషన్ అప్పుడు ఎమ్మెల్యే గారికి మార్చగలరా, ఎమ్మెల్యే గారిని ప్రశ్నించరా? పక్కకున్న తూర్పాలలో గజ్వేలు అభివృద్ధి చేస్తుంది. అభివృద్ధి అంటే అన్ని నియోజకవర్గాలు నియోజకవర్గాలు పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థికంగా ఎంతో దోహదం చేస్తుందని తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ పేర్కొన్నారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామానికి చెందిన చాకలి బాలయ్య గత సంవత్సర క్రితం అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేయాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా బాలయ్యకు 32,000 రూపాయలను మంజూరు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ చెక్కును సర్పంచ్ ఉప సర్పంచ్ సమక్షంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్ లబ్దిదారుడు బాలయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రమేష్, సర్పంచ్ మహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు స్వామి, మేక్ ఇన్ యువత పాల్గొన్నారు. మల్కాపూర్ గ్రామ పంచాయతీ చాకలి బాలయ్య అనారోగ్యంతో హాస్పిటల్ వెళ్ళినాడు. మరి ఆయన హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మేము దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి ఈ దరఖాస్తు మల్కాపూర్ సర్పంచ్ మన్నె మహాదేవి నవీన్ గారు, అట్లాగే ఉప సర్పంచ్ అనిల్ గారు పాల్గొన్న సహకారంతో మరి ఎంపీ గారికి విజయించడం జరిగింది. మరి ఎంపీ గారి ప్రోత్సాహంతో ఈ 32,000 రూపాయల చికిత్స నిమిత్తం ఖర్చుల గురించి మరి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో స్కీమ్స్ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టి మరి పేద ప్రజల కోసం ఇచ్చింది. మరి మనం ఎల్లప్పుడూ కూడా వాళ్ళకు సంగారెడ్డి పట్టణంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీమాత ఆలయంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. పూజలలో అమ్మవారికి వివిధ రకాల వంటకాలు తయారు చేసి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించారు. అందరూ అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని అమ్మవారి కోరుకున్నట్లు తెలిపారు. ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. అందరూ పాల్గొన్నటువంటి భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి భక్తులకి అమ్మవారి కరుణా కటాక్షాలు నిలబేదాలు ఉండాలని చేసినట్టు వ్రతాలు జరుగుతున్నాయి. అందులో ఒక మహిళామణులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. ఈ వ్రతం చేసిన వారికి, చూసిన వారికి కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు నిలబేదాలు అవుతాయి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తల్లిపాలతో శిశువు ఆరోగ్యంగా ఉంటారన్న మంత్రి. తల్లిపాలే ముద్దు, డబ్బా పాలు వద్దు అన్న హరీష్ రావు. బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఓ మాట గల్లీలో ఓ మాట మాట్లాడుతుందన్న ఎమ్మెల్యే. చినశంకరంపేట మండలంలో డైరీ ఫార్మ్స్ ప్రారంభించిన పద్మా దేవేందర్ రెడ్డి. కొల్చారం మండలంలో ప్రారంభమైన బైక్ అంబులెన్స్. గ్రాంబులెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న మన ఊరు మన బాధ్యత వ్యవస్థాపకురాలు శశికళ. టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్. టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు సముచిత స్థానం లేదన్న మురళీ యాదవ్. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. నమస్కారం.